హాయ్ అండి, సో టమాటో పప్పుని ఇలా ఎప్పుడైనా చేశారా? సో ఫస్ట్ అయితే గిన్నెలో నూనె వేసుకొని తర్వాత అది తాలింపు గింజలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇంకా ఆనియన్స్ వేసుకొని మంచి పసుపు వేయించుకోండి, ఇంకా వేసుకొని మంచి ఆనియన్స్ వేగిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే మనకి పప్పు పెసరపప్పు ఉంటుంది కదా, సో పెసరపప్పు వేసుకొని కొంచెం వేయించుకోండి. అది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత నౌ యూ కెన్ యాడ్ వాటర్. సో వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్లో మంచిగా పెసరపప్పు అనేది మగ్గాలి అన్నమాట. సో వాటర్ని పీల్చుకుంటున్న కొద్దీ, ఉడుకుతున్న కొద్దీ వాటర్ అంతా పీల్చుకుంటూ ఉంటుంది. సో కావాల్సినంత వాటర్ యాడ్ చేస్తూ ఉండాలి. సో కొంచెం పెసరపప్పు విచ్చుకున్న తర్వాత పప్పుగా కొంచెం మెత్త అయిన తర్వాత ఇప్పుడు దాంట్లోకి టమాటాలు వేసుకొని ఈ కొంచెం ఉడికించుకోండి. టమాటాలు పప్పుని అబ్జర్బ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోండి. సో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకోండి. నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ అది కారం, లేకపోతే ఆల్రెడీ కొన్ని పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కారంని అవాయిడ్ చేయండి. సో మేము వేసిన పచ్చిమిరపకాయలు ఏంటంటే కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి నౌ ఈ కారం వేస్తే ఏంటంటే ఇట్ విల్ బి బ్యాలెన్స్డ్. సో అలా కారం వేసిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ అలా బొడుగులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే